తెలంగాణలో బీఆర్ఎస్ అత్యంత బలంగా ఉన్న జిల్లాగా మెదక్ ని చెప్పవచ్చు అలాంటి మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు రసవత్తరంగా మారుతోంది సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అక్కడి నుంచి మళ్లీ టికెట్ ఆశిస్తుండగా ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి కూడా మెదక్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇద్దరు ప్రజల్లో తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్ వస్తుందని తామే బెరలో ఉంటామని చెప్తుండటంతో కార్యకర్తలు ప్రజలు అయోమయానికి లోనవుతున్నారు అటు పద్మాదేవేందర్ రెడ్డి ఇటు సుభాష్ రెడ్డి ఇద్దరు బీఆర్ఎస్ అధిష్టానానికి దగ్గర మనుషులే కావడంతో ఇద్దరిలో ఎవరు టికెట్లు తెచ్చుకుంటారనే విషయంలో కార్యకర్తలు కూడా ఏమీ అంచనా వేయలేకపోతున్నారు కాగా ఇద్దరు నేతలు ఎవరికి వారు వర్గాలను పోషిస్తుండటంతో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభిమానులు కూడా గందరగోళానికి గురవుతున్నారు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ కు మెదక్ కంచుకోట లాంటి నియోజకవర్గం కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇక్కడ ప్రభావం చూపించలేకపోతున్నాయి దీంతో ఇక్కడ పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అనేది నేతల లెక్క ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి ఇక్కడి నుంచి టికెట్ కోరుకుంటుండగా ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గంపై కన్నేశారు పద్మా దేవేందర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా భారీ మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు విజయశాంతి బట్టి జగపతి వంటి హేమా హేమీలను ఓడించారు మరోవైపు సుభాష్ రెడ్డి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ కావడంతో ఆయన చాలా కాలంగా కోరుతున్న ఎమ్మెల్యే టికెట్ ఈసారి ఆయనకే వస్తుందని చెబుతున్నారు అంతేకాదు కేసీఆర్ ఓకే చేయడంతోనే ఆయన గత రెండేళ్లుగా మెదక్లో నిత్యం తిరుగుతూ పునాదులు వేసుకున్నారని చెబుతున్నారు వీరిద్దరి ఆధిపత్య పోరుతో మెదక్ బీఆర్ఎస్లో అలజడి రేగుతోంది ఇది కాంగ్రెస్కి లబ్ధి చేకూర్చే ఛాన్సు లేకపోలేదు ఇప్పటికే అక్కడ హస్తం పార్టీ బలపడే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్లో పరిణామాలు ఆ పార్టీకి మరింత లాభం చేకూర్చే ఛాన్స్ కనిపిస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి